జై శ్రీమన్నారాయణ. తిరుప్పావైలోని పదోపాసనాన్ని అనుసంధానం చేసుకుందాం. ఇప్పటికి ముగ్గురు గోపికలను నిద్రలేపారు. ఈ అమ్మాయి నాలుగో గోపిక, ఐదవ గోపిక, నలుగురిని నిద్రలేపారు. ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, నలుగురు గోపికలను నిద్రలేపారు. నలుగురు నలుగురు ఆడవార్లకు ప్రతీక అని చెప్పుకున్నాం. ఇవాళ గోపిక నిద్రపోతున్న వారిలో ఐదవ గోపిక. ఈ గోపిక కృష్ణ సంశ్లేషణలో సమర్థురాలు. కృష్ణుడి పక్క ఇంట్లోనే ఉంటుంది ఈమె, అందుకని కృష్ణుడు ఈమెకి చాలా సన్నిహితుడు. సదా కృష్ణానుభవాన్ని పొందే భాగ్యశాలి. ఆ విషయాన్నే ఈ పాసురంలో ఇవాళ మన గోపికలు తెలియజేస్తారు, ఆండాళ్ళు తెలియజేస్తోంది. నోత్తుచ్చు వర్గం పొగిగినమ్మనాయ్ మాత్తమం తారారో వాసల్ తిరవాదార్ నాత్తుడాయమడి నారాయణన్ నమ్మాల్ పోత్త పరైదరం పుణ్యనాల్ పండొరు నాళ్ కూత్తత్తు వాయువేంద కుంభకర్ణను తోత్తుం ఉనక్కే పెరుంతుయిల్ తాన్ తందానో ఆత్త ఆనందలుడయాయ్ అరుంగలమే తేత్తమాయ్ వంద తిరవేలోరెంబవాయ్. నోత్తు స్వర్గం పొగిగిన్ర అమ్మనాయ్. అందరూ స్వర్గానికి వెళ్ళాలంటే నోములు నోస్తారు, యజ్ఞయాగాదులు చేస్తారు, ఎంతో కష్టపడతారు. ఈ అమ్మాయి ఏమీ చేయలేదు, ఎందుకని కృష్ణుడి పక్కింట్లో పుట్టింది. ఆస్తి కావాలంటే ఏమీ లేనివాడు ఎంతో కష్టపడి 24 గంటలు పనిచేసి శారీరకంగా మానసికంగా అలసిపోయి ఖర్చు పెట్టకుండా ఒక్కొక్క రూపాయి కూడబెట్టి కోట్లు సంపాదిస్తాడు. ఆ కొడుకు పుట్టకతోనే కోటీశ్వరుడు అవుతాడు. ఆ ఇంట్లో పుట్టడమే వాడు ఎరగత కోటీశ్వరుడు అవుతాడు. అట్లా లోకంలో అందరూ భగవత్ సంశ్లేషం కోసం ఎన్నో ప్రయాసలు పడతారు, కానీ ఈ గోపిక ఆ పక్కింట్లోనే పుట్టింది. ఈమెకి ఏ ప్రయాస పడక్కర్ల, అది సహజంగానే దొరికింది. నోత్తుచ్చు వర్గం పొయ్యండి అమ్మనాయ్. అమ్మనాయ్ అనడం వల్ల మా స్వామి, మాకు స్వామి లాంటి దానివి కదా అని పిలుస్తున్నారు. అంటే స్వప్రయత్నం చేయకుండా పరమాత్మనే నమ్మి ఉండడమే, అంటే పరమాత్మే మనకు పురుషార్థము, పరమాత్మే ఉపాయం కూడా. ఉపాయం అంటే ఏంటి? ప్రయత్నం. ఏం ప్రయత్నం చేయాలి పరమాత్మను పొందడానికి? పరమాత్మనే ప్రయత్నం చేయాలి, ఆయనే ఉపాయం. వేరే ఉపాయాలు, నోములు, వ్రతాలు, ఉపవాసాలు, ఇవన్నీ ఏంటంటే మన ఆత్మ పరిశుద్ధి కోసం చేసుకునేవే తప్ప పరమాత్మను పొందే మార్గాలు కావు. నోములు చేయడం కానీ, వ్రతాలు చేయడం కానీ, అసలు వైష్ణవ సాంప్రదాయాలు నోములు వ్రతాలు లేవు. ఎందుకంటే ఆయన వస్తువు మనం, ఆయన ఎలా ఉంచితే అలా ఉండాలి, ఎక్కడ ఉంచితే అక్కడ ఉండాలి. ఇది కాదు, నాకు ఇది కావాలి అని మొండికేసి అడగడమే నోము చేయడం, వ్రతం చేయడం. అది వైష్ణవులు చేయరు. సరే, లోకంలో ఇతరులు చేసినా కూడా కామ్యార్థంగా చేస్తే ఆ ఫలితాన్ని పొందాలి, లేదు భగవంతుణ్ణే పొందడం కోసం తపస్సులు చేసే యోగులు ఉన్నారు, వాళ్ళు కూడా వీళ్ళుగా కృషి చేస్తే వచ్చే ఫలితం కంటే, అంటే మనంగా కృషి చేసినప్పుడు ప్రతిదానికి నియమ నిబంధనలన్నీ ఉంటాయి, దాన్ని తూచా తప్పక పాటించాలి. దాంట్లో లోపం జరిగిందనుకో, కామ్యార్థంగా చేసినప్పుడు మనం కోరుకున్న ఫలితం రాకపోగా విపరీతమైన ఫలితాలు వస్తాయి. అందుకని కామ్యార్థం భగవంతుడి ప్రీతి కోసం చేశామనుకో, ఏ దోషం జరిగినా ఏ మన కోసమే చేశాడు, దాంట్లో ఏదో ఒక చిన్న పొరపాటు జరిగింది అంతేగాని పరమాత్మ దాన్ని క్షమించేస్తాడు. కాబట్టి దానికి ఉండే చెడు ఫలితాలు ఏవి మనల్ని బాధించవు. కాబట్టి ఏ పని చేసినా మనం సహజంగా ఇక్కడ సందర్భము అసందర్భము ఒక మాట చెప్పాలనిపిస్తుంది. దేవాలయానికి వెళితే అర్చన చేస్తానంటారు, అక్కడున్న పూజారులు కూడా మన గోత్రనామాలన్నీ చదువుతుంటే మనకు తృప్తి కలుగుతుంది. కాబట్టి ఆయన పాపం ఇంట్లో ఉన్న పిల్ల మేక అందరి 20-30 పేర్లు చదువుతారు. ఒక 10 రూపాయలు టికెట్ తీసుకొని అర్చన చేయించమని 20 పేర్లు చదివి ఇంతమందికి పుణ్యం 10 రూపాయలతో మూట కట్టుకోవాలి. మనం భ్రమ పడుతున్నాం, కానీ ఇందువల్ల భ్రమ ఈ మనకు ఫలితం రాదు. మనం ఎవరం అక్కడికి వెళ్ళింది? పరమాత్మ పిల్లలం. ఆయనకు తెలియదా మన ఆయన పిల్లలని? పొద్దున లేచి పిల్లలు మన దగ్గరకు వచ్చి అమ్మా నేను ఈ కొడుకుని, అమ్మా నేను ఈ కూతుర్ని అని చెప్తారా? ఒకవేళ అలా ఎవరైనా చెప్తే ఏమనుకుంటాం? దీనికి ఏదో కాస్త గాలి సోకినట్టుంది అని వెంటనే డాక్టర్ని వెతుకుతాం కదా. అట్లాగా పరమాత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం భక్తితో వెళ్ళడమే ఆయన చూస్తారు తప్ప, అయ్యా నువ్వే నాకు దిక్కు, నువ్వు ఇచ్చిన దానికి కృతజ్ఞతలు తెలియజేసే శక్తి కూడా నాకు లేదు. ఆయన ఇప్పటికేమి ఇచ్చాడో ఇంకా ఏమిస్తున్నాడో మనకు అర్థమే కాదు, తెలియదు. దానికి కృతజ్ఞత చెప్పే శక్తి కూడా మనకు లేదు. అని ఇచ్చిన దానికి నమస్కారం చేసి రావాలి తప్ప, మనం కాబట్టి 10 రూపాయలు మన సంపాదనను
ఏది ఆయన ఇచ్చిన సొత్తు కాదు, అది మనకు మనవి, మన సంపాదించుకున్న సంపాదనలు 10 రూపాయలు 25 రూపాయలు పెట్టి అర్చన చేయించామని దాని కోలిస్తుంది అది. అది అసలు అసంబద్ధమైంది. అదే నో తుచ్చు వర్గం పొయ్యండి అమ్మనాయి. అందరూ లోకంలో ఏదో మేము కష్టపడి పొందాం అనుకునేది, నువ్వు కష్టపడకుండా ఎందుకు పొందావు? కష్టపడకుండా ఆయన కృప, ఆయన కృప ఉండడం వల్ల ఏ కష్టం లేకుండా భగవంతుడు నీకు లభించాడు. ఆ కృప దొరకాలి. దొరకాలంటే మన మాట ప్రవర్తన అనుష్ఠానం అంతా కూడా స్వచ్ఛంగా సాత్వికంగా ఉండాలి. దానికోసం మనం చేసే వ్రత ఇది ఉపవాసాలు వ్రతాలు ఇవన్నీ ఉండాలి తప్ప వేరే కామ్యార్థంగా ఉండకూడదు. నోతుచ్చు వర్గం పుయ్యమ్మనాయ్ మాత్తమం తారారో వాసలు తిరవాదార్. ఏమ్మా పిలుస్తున్నా కదా, పలకవా. మాత్తమం తారారో ఎవరినా ఇంటి ముందుకు వచ్చి పిలిస్తే ఎవరు అని లోపల నుంచి పలుకుతారు కదా, కనీసం పలకవా. వాసలు తెరవ పోని, తలుపన్నా తీసావా? పలక్కపోతే పలక్కపోయావు, తలుపన్నా తీసావా? అది చేయలేదు. మాట అనలేదు, ఇదిగో వస్తున్నా అనలేదు, పోని అనకుండానే వచ్చి తలుపు తీసావా? ఈ రెండు చేయలేదు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ నాతత్తురాయముడి నారాయణన్, నాతత్తురాయ్ తులసి వాసన పరిమళిస్తోంది, వాకిలి దాకా వచ్చేసింది తులసి వాసన. తులసి ఎవరు ధరించేది? తులసి అంటే నారాయణుడే. తులసి ఇతర ఏ దేవతలకు సమర్పించరాదు, ఒక్క నారాయణుడికే తులసి సమర్పించాలి. తులసి ఉందంటే నారాయణుడు ఉన్నాడు అని అర్థం. ఇక్కడ వీళ్ళ అనుమానం అదే, వాకిలి దాకా తులసి వాసన వచ్చింది అంటే ఈయన ఉన్నాడు లోపల, కాబట్టి మనం పిలిస్తే పలకట్లేదు, తలుపు తీయట్లేదు అని బయట ఉన్న గోపికల సందేహం. నాతత్తుడాయుడి నారాయణన్, కిరీటంలో కిరీటం ఏంటి, మెడలు ఏంటి, చేతులకేంటి, అంతటా ఈ తులసి ధరించిన వాడు ఈయన. తులసి వాసన, తులసి వాసన మా అసలు అసలు ఏ పూల వాసనను ఆపలేము, వాసనను మనం ఆపలేము కదా. వాసన గాల్లో కలిసిపోతుంది, అక్కడ ఏ వస్తువు ఉందో తెలిసిపోతుంది. అందులో తులసి ఎంత ఎండిపోయినా దాని వాసన పోదు, తులసి వాసన ఇంకా స్పష్టంగా తెలుస్తుంది. ఈ తులసి అన్నప్పుడు ఒక చిన్న సాంప్రదాయంలో ఒక చిన్న కథ చెప్తారు, స్వారస్యంగా ఉంటుంది, కొంచెం ఓపిక చేసి వినండి. తులసి మాలలు విష్ణుమూర్తి నమ్మాడివారు అనే ఆడవారు వారి పాసురాల్లో పాడతారనమాట. తులసి మాలలు స్వామి ధరిస్తుంది, తిరుమంగి ఆడవారు కూడా పాడతారు ఇదే విషయాన్ని. తులసి మాలలు స్వామి ధరిస్తారు కదా, ఆ తులసిలో పొరపాటునో గ్రహపాటునో కొన్ని పురుగులు చేరిపోయినాయి. ఈ పురుగులు మాలతో పాటు ఆయన హృదయాన్ని కూడా చేరింది. చేరినప్పుడు ఆయన హృదయం అంతా వెంట్రుకలతో బాగా నిండిపోయింది. అంటే సాముద్రిక శాస్త్రంలో ఏం చెప్తారంటే పురుషుడికి హృదయం నిండా వెంట్రుకలు, ఎంత ఎక్కువ వెంట్రుకలు ఉంటే అంత ప్రేమస్వరూపుడు ఆ పురుషుడు అని సాముద్రిక శాస్త్రంలో చెప్తారు. ప్రేమకు కరుణకు తక్కువేముంది శ్రీ మహావిష్ణువుకి? ఆయన ప్రేమస్వరూపుడు కదా, కరుణా స్వభావుడు కదా, కాబట్టి ఆయన హృదయం అంతా వెంట్రుకలు ఉన్నాయి. ఈ పురుగులు దాంట్లోకి దిగిపోయినాయి. దిగిన పురుగులు ఏమనుకున్నాయి, ఇదేదో మన పొలం కాబోలు, అంటే అవి తులసిలోకి ఎక్కినాయే ఆ తోట ఎలా ఉందో అట్లా అనిపించినాయట, మన స్వక్షేత్రం అనుకున్నాయట అనుకొని దాంట్లో దిగి దూనడం మొదలుపెట్టినాయి. ఆయన కూడా ఆనందంగా, అవి కూడా ఆయన సంతానమే కదా మనలాగానే, కాబట్టి మన పిల్లలు ఏదో ఆడుకుంటున్నారు ఆయన ఆనందంగా అనుభవిస్తున్నాడు. తిరుమంగి ఆడవారు చూశారు ఈ పురుగులు ఎందుకు ఈయన హృదయాన్ని దున్నుతున్నాయి, ఇట్లా స్వామి హృదయాన్ని ఎందుకు దున్నుతుంది ఆలోచించారట. ఆహా ఎంత మంచి పని చేస్తున్నాయి, ఇవి సామాన్యమైనవి కాదు, ఉత్తగా చేయట్లేదు, దీంట్లో ఒక పెద్ద కారణం ఉంది. ఏమిటా కారణం? పరమాత్మ హృదయం శ్రీ మహాలక్ష్మి నివాసస్థలం, శ్రీ నివాసుడు కదా, శ్రీ ఆయన హృదయంలో నివసిస్తుంది. మహాలక్ష్మి స్వస్థలం ఎక్కడంటే శ్రీనివాసుడి హృదయం, నారాయణుడి హృదయం. ఆమె కూర్చునే చోటు ఎంత మెత్తగా హాయిగా ఉండాలి కదా, శృతి మెత్తగా ఉండాలి. అమ్మవారు ఎంత మెత్తడి అంటే రామాయణంలో చెప్తారు, సీతా కళ్యాణప్పుడు ఆభరణాలు ధరి కంటి చెవికి ఆభరణం పెడదామంటే చెవికి అందిపోతుందట, మెడకు ఆభరణం పెడదాం అనుకోగానే మెడకు అందిపోతుందట. అంటే ఆభరణం పెట్టాక చాలాసేపటికి అందిపోయేది, పెట్టకముందే ఆ సంకల్పంతోనే అంత శృతి మెత్తంది సీత. ఏ అలాంటి సీత కూర్చునే చోటు అంటే అలాంటి మహాలక్ష్మి కూర్చునే చోటు ఎంత మెత్తగా హాయిగా ఉండాలి. ఈ నారాయణుడు ఆ రాక్షసులతో ఈ రాక్షసులతో యుద్ధం చేసి కూలాయపేట సంహారం చేసి అవన్నీ తగిలి ఆ గుండె గట్టిపడిపోయిందండి.
ఆ గట్టిపడ్డ నేల మీద అమ్మవారు ఎలా కూర్చుంటుంది, అందుకని ఈ పురుగులు ఏం చేస్తున్నాయి, దున్ని దున్ని మెత్తగా చేస్తున్నాయి అని దాన్ని కీర్తిస్తూ పాడారట. అలాంటి తులసి అంటే నిరంతరం ఈ తులసి గింజలు పడి ఆయన హృదయం నుంచే తులసి పెరుగుతుందట. తులసి మాల నుంచి గింజలు ఆయన హృదయంలో పడ్డాయి, పురుగులు దున్నాయి, అవి అందులో పెరిగినాయి, ఆ మాలలు మళ్ళీ ధరిస్తారట. ఇదంతా ఆళ్వార్లు పరమాత్మ తత్వాన్ని అనుభవించి పాడిన పాటలు అన్నమాట. అట్లా నాతత్తుడామడి నారాయణ నమ్మాల్ పోత్త పరైతరు పుణ్యనాల్ మనచే స్తుతింపబడగానే నారాయణ అనగా అయ్యో మీరు స్తుతించారా, నోరు తెరిచి చేత్తో భజన చేశారా అని ఆయన పొంగిపోతాడు, కరిగిపోతాడు. ఇంత కష్టం మీరు పడ్డారా అన్నట్టుగా స్తుతింపబడేగానే పరై అనే వాద్యం పోత్త నమ్మాల్ పోత్త మనచే సంకీర్తనం చేయబడగానే పరై తరువాన్ పరై అనే వాద్యాన్ని ఇస్తాడు. పరై అంటే మనం మొదట్లోనే చెప్పుకున్నాం, అది గుండెలకు కట్టుకుంటారు, తప్పేటలాగా ఉంటుంది, చేత్తో రెండు చేతులతో వాయిస్తారు, నోటితో పాడతారు, డ్యాన్స్ చేస్తారు. ఆ పరై అనే వాయిద్యం, ఈ పరై యొక్క విశేషం తర్వాత తర్వాత పాత్రల్లో వస్తుంది చెప్పుకుందాం. పరై అనే వాయిద్యాన్ని మనకంటే పురుషార్థం, ఇక్కడ పరై అనేది ఏంటి, పురుషార్థం, ఏమి కోరి చేస్తున్నామో ఆ పురుషార్థం మనకు లభిస్తుంది. పుణ్యనాల్ పర అంటే పండొరునాళ్, పుణ్యనాల్ పండొరునాళ్ కూతత్తు వాయువీంద కుంభకర్ణనం తోత్తు మనకే పెరుగు తేలితే అందందాను. సరే ఇప్పుడు వీళ్ళు వచ్చింది ఎందుకు అంటే ఈ శ్రీకృష్ణ పరమాత్మకి కైకర్యం చేయడం కోసం అందరూ కలిసి వెళ్ళడానికి, అందుకోసం ఈ అమ్మాయి నిద్ర లేపుతున్నారు. ఈ అమ్మాయి అందరూ వ్రతాలు చేసి పొందే ఫలితాన్ని వ్రతం చేయకుండానే పొందింది కృష్ణుడి పక్కింట్లో ఉండడం వల్ల. కృష్ణుడు లోపలే ఉన్నాడేమో అని బయట వాళ్ళ సందేహం, అందుకని కృష్ణ సంశ్లేషణలో నిద్రపోతోంది. అయితే ఈ బయట ఉన్న అమ్మాయిలు రకరకాలుగా పిలిచారు, అమ్మ రావమ్మ పాడితే కీర్తిస్తే మనకు పరయిస్తాడు రావమ్మా అని పిలిచారు, అమ్మాయి వినిపించుకోలేదు. వీళ్ళ కొంచెం కోపం వచ్చింది గోపికలకు. దాంతో ఏమన్నారు, పండొరునాళ్ అప్పుడు ఒకసారి ఎప్పుడు రామాయణ కాలంలో కూతత్తు వాయిపోయింద కుంభకర్ణనం తోత్తు ఉనక్కే పెరుగుతుంది తాందాను, నీతో పోటీ పడ్డాడు ఎవరు, కుంభకర్ణుడు, 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు నిద్రలేస్తాడు, ఎవరు, రావణాసుడి తమ్ముడు కదా, ఆయనకు నీకు ఒకసారి పోటీ జరిగినట్టుంది. ఆ పోటీలో ఆయన ఓడిపోయాడు, ఓడిపోయిన వాడు ఏం చేయాలి, తన సొత్తును గెలిచిన వాళ్ళకి ఇవ్వాలి. అంటే నీ సొత్తు 6 నెలల నిద్ర, ఆయన సొత్తు 6 నెలల నిద్ర, అంటే ఆయన నిద్రలేసినా నువ్వు నిద్ర లేవలేదు కాబట్టి ఆయన ఓడిపోయాడు, నువ్వు గెలిచావు అంటే 6 నెలల కంటే ఎక్కువ నీ నిద్ర. గెలిచినందుకు ఆయన ఫలితం ఏమిచ్చాడు, తన సొత్తు అయిన 6 నెలల నిద్ర నీకు ఇచ్చాడు. అంటే సంవత్సరానికి 12 అంటే 13 నెలలు నిద్రపోయాడు, అంత శక్తిశాలి నువ్వు. అంటే ఎంత ఎంత శుతిమెత్తగా సుకుమారంగా తిట్టారో చూడు. పండొరు నాళ్ళు కూతత్తు వాయింద కుంభకర్ణనం తోత్తు ఉనక్కే పెరుగు తుయల్ తాందందాను, ఆ పెద్ద పెను నిద్రని నీకే ఇచ్చేశాడమ్మా, అందుకే నువ్వు పలకట్లేదు అని అంటున్నారంటే ఈ అమ్మాయిది యోగ నిద్ర. నేను చెప్పుకున్నాను కదా వశీకరావస్థ, యతమానావస్థ అవి చెప్పుకున్నాను కదా, యోగ నిద్రలో ఉంది ఇవాళ ఈ అమ్మాయి. ఆ యోగ నిద్రలో ఉన్నవాళ్ళు సామాన్యంగా లేవరు కదా, మామూలు చిన్న చిన్న చప్పుళ్ళు వాళ్ళని ఏమీ చెయ్యవు, వాళ్ళు లేవరు. నిన్నటి 9వ పాసుల అమ్మాయి వశీకరావస్థలో ఉంటే ఇవాళ అమ్మాయి ఏకేంద్రియావస్థలో ఉంది. ఏకేంద్రియావస్థ అంటే ఏంటి, పరమాత్మ విషయాలు తప్ప ఇంకా ఏ విషయాల్లోనూ ఆమె మనసు ప్రసరించదు, ఇంకేది ఆమె మనసుకు చేరదు, అంటే అది నిద్రలాగా ఉంటుంది యోగ నిద్ర. ఇప్పుడు ధ్యానం చేసేవాళ్ళు యోగంలో ఉన్నవాళ్ళు కూడా అంతే కదా, మనం పిలిచినా వాళ్ళు వాళ్ళకు చేరదు, పలికి విని పలకలేదని మనం అనుకుంటాం, కానీ పూర్తిగా ధ్యానంలో ఇమిడిపోయిన వాళ్ళకి మనం పిలిచింది కూడా తెలియదు, అలాంటి నిద్రలో ఉంది. ఆత్ ఆనందులుడయాయి అధికమైన నిద్రమతలు ఉన్నదానా అరుంకలమే, పోనీ నేను వదిలేసిపోదామంటే నువ్వు ఎట్లాంటి దానివి, అరుంకలం, అరుంకలం అంటే మా సంపద, మా సంపద నువ్వే. అరుం అరుం అంటే చాలా గొప్పనైన ఉన్నతమైన, కలం అంటే సంపద, మా గొప్ప సంపద నువ్వు. ఎందుకని, కృష్ణ అనుభవం నీకు ఉంది, కృష్ణుడు పక్కింట్లో అమ్మాయివి, ఓ పెద్ద ఆయన కలవాలంటే మనం వాళ్లకు బాగా తెలిసిన మనకు తెలిసిన వాళ్ళని తీసుకెళితే శుభ్రంగా పని అవుతుంది. అంటే పెద్దవాళ్ళు కలిసేటప్పుడు మనంగా పోయి కలిస్తే అయ్యే కంటే వాళ్లకు మనకు తెలిసిన బాగా తెలిసిన వాళ్ళని తోడు తీసుకెళ్ళామనుకో, మనల్ని చూసి రమ్మను వాళ్ళని చూసి రండి రండి అంటారు, వాళ్ళ వెనకాల మనము పోతాం,
తర్వాత ఇదిగో వీళ్ళు ఈ పని కోసం వచ్చారని వాళ్ళు చెప్పగానే మన పని అవుతుంది. అట్లాగే అమ్మాయి ఏంటి అరుణకలం కృష్ణుడి పక్కింట్లో పుట్టింది, అలాంటి అమ్మాయిని ముందు నిలబెట్టుకొని వెళితే కృష్ణుడు చూడగానే ఓ ఈ నువ్వా రారా అంటాడు, నీ వెనకాల మేము కూడా వస్తాం. అలాంటిది నేను వదిలిపెట్టి పోలేము, పిలిస్తేనా నువ్వు రావు, నీకోసమే వచ్చాం కదా అరుణకలమే అనగానే ఈ అమ్మాయికి అప్పుడు కొంచెం ఆ నిద్ర మబ్బు తగ్గి గబుక్కని లేచి రాబోయింది. వెంటనే వీళ్ళు ఏమంటున్నారు, తేత్తమాయి వంద తీరా అమ్మా కొంచెం సర్దుకొని రా, ఎప్పుడైనా నిద్రపోయేటప్పుడు కొంచెం బట్ట అటో తొలిగి ఉండొచ్చు, జుట్టు కాస్త చెదిరి ఉండొచ్చు, బొట్టు కరిగి ఉండొచ్చు కదా, సహజంగా జరిగేది. కానీ వీళ్ళ ఉద్దేశం కృష్ణుడితో నువ్వు ఇంతసేపు ఉన్నావు కాబట్టి నీ బొట్టు చెరిగి ఉండవచ్చు, ఆయన ఆలింగనం వల్ల నీ జుట్టు చెరిగి ఉండవచ్చు, నీ వస్త్రం తొలగి ఉండొచ్చు, సరి చేసుకొని రా అని చెప్తున్నారు. ఇది ఈ సందర్భం మనకు రామాయణంలో ఒకసారి వస్తుంది. ఇలాంటిది ఏమిటంటే సీతాన్వేషణ కోసం చేస్తానని సుగ్రీవుడు ఒప్పుకున్నాడు, సుగ్రీవుడికి వాళ్ళని సమరి సుగ్రీవుడికి రాజ్యపట్టాభిషేకం చేయడం అయింది. ఇంతలో వానాకాలం వచ్చింది, వానాకాలం చాతుర్మాస్య దీక్ష, రాజులు యుద్ధం చేయరు, యతులు ప్రయాణం చేయరు, కాబట్టి పులులు వేటాడవు, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటారు. ఆ చాతుర్మాస్యం తర్వాత సీతాన్వేషణ చేస్తానన్నాడు, వెళ్ళిపోయింది, సీతాకాలం వచ్చింది, ఇంకా సుగ్రీవుడు ఆ సుఖంలో పడి ఆ మత్తు నుంచి లేచి రాలేదు. రాముడికి కోపం వచ్చి లక్ష్మణుడిని పంపించాడు, వాళ్ళు వెళ్ళిన మార్గం ఇంకా తెరిచే ఉందని చెప్పు. రాముడికి కోపమే రాదు, రామాయణంలో ఎక్కడ కూడా రాముడికి కోపం రాలేదు. ఏదో ఒకటి అంటే జితవాన్ అంటే క్రోధాన్ని జయించినవాడు, క్రోధం తెచ్చుకుంటాడు తప్ప ఆయనకు రాదు. కోప్పడాలన్నప్పుడు క్రోధాన్ని నటిస్తాం చూసావా, అట్లా తెచ్చుకో అట్లా సరే పోయి వాళ్ళు వెళ్ళిన మార్గం ఇంకా తెరిచే ఉందని చెప్పు. అంటే ఏంటి, నువ్వు చేయకపోతే నేను కూడా వాళ్ళు వెళ్ళిన దారిలో పంపిస్తాను అనే అర్థంలో చెప్పమని లక్ష్మణుడు పంపించాడు. లక్ష్మణుడు అసలే కోపం మీద ఉన్నాడు, అందులో రాముడే ఈ మాట చెప్పి పంపించాడు, ఇక చెప్పాలా లక్ష్మణమూర్తి కోపం వస్తున్నాడు. అంత దూరాన తార చూసింది, తార అంటే ఈ సుగ్రీవుడి భార్య, వాళ్ళిద్దరూ కలిసి సరసల్లా పలాడుతూ ఉన్నారు, ఇట్లానే జుట్టు చెరిగి బొట్టు చెరిగి వస్త్రం చెదిరి ఉన్నారు. ఆ సందర్భంలో అక్కడి నుంచి రావడం చూశారు, చూడడానికి సుగ్రీవుడు భయపడిపోయాడు. ఇంతే లక్ష్మణుడు చూశాడంటే ఆ చూపుకే నేను మాడి మసి బొగ్గులైపోతాను, తారా నువ్వెళ్ళు ముందు అని తారని పంపించాడు వెనకాల నేను. తార వచ్చింది, పరస్త్రీ వచ్చి నిలబడితే లక్ష్మణుడు చూస్తాడా, కన్నెత్తి చూడడు, కాబట్టి చూపులు నేలకు వాలినాయి. తార పలకరించింది, లక్ష్మణా బాగున్నావా, ఇవన్నీ కొంచెం అప్పటికి ఆయన కోపం కొంచెం తగ్గింది. ఆ తర్వాత వెనక నుంచి సుగ్రీవుడు వచ్చాడు. అంటే తార ఏ స్థితిలో వచ్చింది, అలాంటి స్త్రీని ఎవరు చూడలేము, అంటే పడుకో పక్క నుంచి లేచి గబుక్కని అలాగే వస్తే మనం ఎవరైనా చూడడానికి అంత బాగుండదు, సర్దుకొని రావాలి. ఆమె సర్దుకోకుండానే వచ్చింది కావాలని, అంటే లక్ష్మణుడు చూడకూడదు అనే వచ్చింది, అంటే లక్ష్మణుడి చూపుని నేల మీదకి తిప్పాలి, పైగా పరస్త్రీ అందుకని చూడనే లేదు ఆయన కోపం తగ్గించింది. అట్లాగా ఇక్కడ కూడా వెళ్ళామంటున్నారు, తేత్తమాయి వంద తీరా కొంచెం సర్దుకొని వచ్చి తలుపులు తెరువు. అంటే భగవదనం ఇప్పుడు ధ్యానంలో కూడా మీకు చెప్తారు, ధ్యానం చేశాక అదాటిన అలాగే లేవకూడదు, దాని నుంచి బయటికి వచ్చి కాసేపు ప్రశాంతంగా ఉండి చుట్టూ పరిసరాలు ఎక్కడున్నాం ఏమిటి గ్రహించుకొని అప్పుడు మెల్లగా అరచేతులు రుద్ది ఆ వేడి కళ్ళకు అద్ది అప్పుడు కళ్ళు తెరవాలి. అలా కాకుండా ఒక్కసారి లేస్తే ఇంకేదో ప్రమాదం జరగవచ్చు, ఏ రకమైన జరగవచ్చు. అట్లానే ఇక్కడ ఈ అమ్మాయి కూడా కృష్ణ అనుభవంలో యోగ నిద్రలో ఉంది కాబట్టి, ఏకేంద్రియావస్థలో ఉంది కాబట్టి దాంట్లోంచి ఒక్కసారి బయటపడి రాకు, నిదానంగా కొంచెం సర్దుకొని నిన్ను నువ్వు తెలుసుకొని అంటే పరిసరాలను గమనించుకొని రా అని చెప్పారు. అంటే భగవద్ అనుభవంచి మేల్కొని బాహ్య స్మృతికి రాగానే లోక వ్యాపారంలోకి పడలేము, కొంచెం సర్దుబాటు చేసుకో, ఆ సమయం తీసుకోమని చెప్పారనమాట. ఈ పాసరంలో తలుపు తెరువు, నీ వాక్కు మాకు అందేట్లు నోరు తెరువు అనడం ఏంటంటే భగవద్ అనుభవ దశ పరవశమైన నీ శరీరం మాకు కనపడేటట్లు అడ్డు తొలగించు అని చెప్పారు. మూడు చెప్పారు, ఒకటి తలుపు తెరువు, వాసల తెరవాదారు, నీ వాక్కు మాకు అందేట్లుగా చెప్పు, ఇంకోటి భగవంతుడికి జీవాత్మకి మధ్య అజ్ఞానం అనే పొర ఉంది, తలుపు ఉంది, దాన్ని ఆచార్యుల రూపంలో ఉన్న ఈ గోపికి తెరవాలి, తెరిచినప్పుడు భగవంతుణ్ణి జీవాత్మ చూడగలుగుతాడు అనే అర్థంలో ఈ పాత్రం చెప్పబడింది. దీంట్లో కులశేఖర్ ఆళ్వార్ల
ప్రసక్తి అంటే వారి సంకేతంగా చెప్తారు ఆచార్యులు. శ్రీ పరాంకుశ దాసాయ నమః అనే గురు పరంపర వాక్యం దీంట్లో నిరూపింపబడింది. ఆండాళ్ తిరువడిగళే శరణం.